ఓం శాంతి. తెలుగు మురళి సారము 13/5/2022. మధురమైన పిల్లలు, తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. బ్రాహ్మణులైన మీరు ఈ యజ్ఞాన్ని సంభాలించేవారు. అందుకే మీరు పవిత్రంగా తప్పకుండా ఉండాలి. ప్రశ్న: అంతిమ సమయంలో తండ్రి ఏ పిల్లలకు సహాయాన్ని అందిస్తారు? జవాబు: ఎవరైతే మంచి రీతిలో సేవ చేస్తారో వారికి అంతిమంలో ఎప్పుడైతే చాలా ఆపదలు వస్తాయో ఆ సమయంలో సహాయం లభిస్తుంది. ఎవరైతే తండ్రికి సహాయకారులుగా అవుతారో వారికి తండ్రి తప్పకుండా సహాయం చేస్తారు. ప్రశ్న: అద్భుతమైన ముఖము ఏది? దాని స్మృతి చిహ్నము ఏ రూపంలో ఉంది? జవాబు: శివబాబా ఎవరికైతే తమదంటూ ముఖము లేదో వారు ఎప్పుడైతే ఈ ముఖాన్ని ఆధారంగా తీసుకుంటారో అప్పుడది అద్భుతమైన ముఖమవుతుంది. అందుకే పిల్లలైన మీరు సన్ముఖంగా ముఖాన్ని చూసేందుకు వస్తారు. దీనికి స్మృతి చిహ్నంగా రుండ మాలలో ముఖాలను చూపిస్తారు. ధారణ కొరకు ముఖ్య సారము 1. చదువు అత్యంత విలువైనది. స్వయంగా భగవంతుడు చదివిస్తారు. అందుకే ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. జ్ఞాన ఖజానాతో రోజు జోలిని నింపుకోవాలి. 2. ఇది చదువుకునే సమయము. యాత్రలో ఉన్నారు, రుద్రయజ్ఞాన్ని సంభాలించాలి. అందుకే పవిత్రంగా తప్పకుండా ఉండాలి. ఏ వికారానికి వశమై విఘ్నాలను కలిగించకూడదు. వరదానము: భాగ్య విధాత తండ్రి ద్వారా లభించిన భాగ్యాన్ని పంచే మరియు పెంచుకునే భాగ్యశాలి భవ. వివరణ: అన్నిటికన్నా పెద్ద భాగ్యము ఏమిటంటే భాగ్య విధాత తండ్రి తమవారిగా చేసుకున్నారు. భగవంతుని దృష్టి ఒక్క క్షణం కోసమైనా మాపై పడాలి అని ప్రపంచం వారు తపిస్తారు. మరియు మీరు సదా నయనాలలో ఇమిడి ఉన్నారు. దీనిని భాగ్యమని అంటారు. భాగ్యము మీ వారసత్వము. మొత్తం కల్పంలో ఇటువంటి భాగ్యము ఇప్పుడే లభిస్తుంది. కావున భాగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. పెంచుకునే సాధనము పంచడము. ఎంతగా ఇతరులకు పంచుతారో అనగా భాగ్యవంతులుగా చేస్తారో అంతగా భాగ్యము పెరుగుతూ ఉంటుంది. శ్లోగన్: నిర్విఘ్న మరియు ఏకరస స్థితిని అనుభవం చేయాలంటే ఏకాగ్రత అభ్యాసాన్ని పెంచండి. ఓం శాంతి.